మీ చేతిని ఇలా పట్టుకోండి. మీరు ఈ చేతులను బాగా దగ్గరగా చూడండి. మీరు చూసేది కేవలం చేతులను మాత్రమే కాదు, మీ చేతిలో ఉన్న ఆరోగ్యాన్ని. అసలు ఈ విషయం తెలుసుకోవడానికి ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఒక పరిశోధన ప్రకారం మీ చేతుల్లో చాలా అవసరమైన పాయింట్లు ఉన్నాయి. అవి మీ శరీరంపై మరియు మనసుపై శక్తిని ఇవ్వగలవు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ చిటికిన వేలితో మీరు ఏం చేయగలరో మీకు తెలుసా? ఈ విషయాలను తెలుసుకోవడంతో పాటు చివరిలో మీకు ఒక అద్భుతమైన బోనస్ పాయింట్ని కూడా చెప్తున్నాను. సో టాపిక్లోకి వెళ్లే ముందు, మీరు కానీ ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి చెక్ చేసుకోండి. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా లేకపోతే మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం. టాపిక్లోకి వెళ్తే, ద థంబ్ బొటనవేలు అనేది యాంగ్జైటీని మరియు హెడ్ఏక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు తలనొప్పితో బాధపడుతున్నా లేదా దేని గురించి అయినా ఆందోళన చెందుతున్నప్పుడు మీ బొటనవేలిని 5 నిమిషాల పాటు గట్టిగా ప్రెస్ చేయండి. ఒక రీసెర్చ్ మాటల ప్రకారం థంబ్ ఫింగర్ అనేది మీ నొప్పిని తగ్గించి మిమ్మల్ని శాంతింపజేస్తుందని చెబుతున్నారు. ఆల్సో మీ కడుపులో ఏదైనా సమస్య ఉంటే 3 నుంచి 5 నిమిషాలు మీ బొటనవేలితో ఇలా చేస్తే మీ స్టమక్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు. నెక్స్ట్ ద ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు. కండరాల నొప్పులతో పాటు నిరాశ, భయం, ఇబ్బంది లాంటి భావనలు తరచుగా వస్తున్నాయా? అలాంటప్పుడు చూపుడు వేలు ఈ ఇబ్బందులను తగ్గిస్తుంది. మన్నిసోట విశ్వవిద్యాలయం అధ్యయనాలు చూపించినట్లుగా కండరాలు నొప్పులతో బాధపడుతున్న పేషెంట్స్కి రిఫ్లెక్స్ థెరపీ తర్వాత మంచి అనుభూతి వచ్చిందంట. ఈ థెరపీలో మీ చూపుడు వేలిని మీ మరో చేత్తో 5 నిమిషాలు మూసివేయండి. ఇలా చేస్తే మీరు చాలా త్వరగా రిలీఫ్ని పొందుతారు. అండ్ ఆల్సో ఈ వేలిని నొక్కితే మీకు బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. తర్వాత ద మిడిల్ ఫింగర్ అంటే మధ్యవేలు. ఈ మధ్యవేలుని నొక్కడం వల్ల మీరు కోపంగా ఉన్నా లేదా ఎక్కువ అలసిపోయి ఉంటే మిమ్మల్ని మంచి అనుభూతి చెందిస్తుంది. ఈ వర్కౌట్ మీ రక్తపోటుని తగ్గిస్తుంది, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ప్రశాంతంగా ఉండడానికి మీకు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీ అరచేతితో మధ్యవేలును పట్టుకోండి. ఈ పొజిషన్లో 3 నుంచి 5 నిమిషాలు పట్టుకోండి. ఆ తర్వాత ద రింగ్ ఫింగర్ అంటే ఉంగరపు వేలు. మీ ఉంగరపు వేలిని 5 నిమిషాలు మెత్తగా పట్టుకుంటే నెగిటివ్ ఎమోషన్స్ అండ్ సాడ్నెస్ తొలగిపోతుంది. మీ ఉంగరపు వేలికి మసాజ్ చేయడం ద్వారా కూడా మీ శ్వాసకోశ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండడం మర్చిపోకండి. అండ్ ఆల్సో దీని వలన మీ ఛాతీ నొప్పి తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఆ తర్వాత ద లిటిల్ ఫింగర్ చిటికిన వేలు. చిటికిన వేలు అనేది ఆత్మగౌరవ ఒత్తిడి మరియు భయముని రిప్రజెంట్ చేస్తుంది. మీరు దేనికి పనికిరారు అని మీకు అనిపిస్తున్నప్పుడు మీ చిటికిన వేలును 5 నిమిషాలు మసాజ్ చేసుకోండి. ఇలా చేస్తున్నప్పుడు ఏదైనా మీరు చేసిన మంచి పనిని తలుచుకోండి, అది మరింత హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు ఈ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తే ఇలాంటి నాడీ వ్యవస్థ సమస్యలను తగ్గించుకోవచ్చు. తర్వాత ద పాల్ అరచేయి. ఒక అరచేతిని మరొక అరచేతితో మధ్యలో ప్రెస్ చేసి సర్కిల్గా మసాజ్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు 3 సార్లు గట్టిగా గాలిని పీల్చుకోండి మరియు వదలండి. సైంటిస్టులు మీ అరచేతి అనేది మీ భావాలకు మరియు భావోద్వేగాలకు హెడ్ ఆఫీస్ అని చెబుతున్నారు. మీ అరచేతిని క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల వికారం, ఒత్తిడి, విరోచనాలు మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అరచేతులు ఒకదానికొకటి నొక్కిన పొజిషన్లో తరచుగా ధ్యానంలో ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మీ ఆలోచనల మీద ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీ అరచేతులను కలిపి విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ కూడా మెరుగుపడుతుంది. ఈ స్థానాన్ని కలిగి ఉంటే మీరు మీ మనసును క్లియర్ చేయవచ్చు మరియు మీ గుండె, మూత్రపిండాలు, పేగు పనితీరును కూడా సమర్థవంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇస్తానన్న బోనస్ పాయింట్ గురించి చెబుతున్నాను. సూర్యముద్ర. ఈ పొజిషన్ మీ డైజెషన్ అండ్ మెటబాలిజంని మెరుగుపరచడంలో మీకు హెల్ప్ చేస్తుంది.
తక్కువ రక్త ఉష్ణోగ్రతని మరియు ఆకలి తగ్గించడానికి కూడా ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పటికే ఈ వ్యాయామాన్ని ప్రయత్నించారా? మీ ఆలోచనలను ఈ కింది కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.